ఇంకొకటి గూగుల్ మ్యాప్స్ కానీ తర్వాత బ్యాంకింగ్ కానీ తర్వాత ఈ బుక్స్ కానీ ఇవన్నీ గుడ్, అంటే మంచికి సంబంధించిన స్మార్ట్ ఫోన్తో, కానీ నెగిటివ్ ప్రభావాలు చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పిల్లలలో స్పీచ్ డిలే ఉంది, అంటే భాష స్పీచ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ లేదు. చిన్న పిల్లలు ఎవరైతే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్కి ఎక్స్పోజ్ అయ్యారో లేదా రైమ్స్కి ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళకి స్పీచ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అంటే రెసిప్రోకల్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ తగ్గి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏఎస్డి అనేది చాలా మంది వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ఇంకొకటి అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ADHD, పిల్లలు ఒక చోట స్థిరంగా ఉండకపోవటం, హైపర్ యాక్టివ్గా ఉండటం, చేతులు ఎప్పుడూ బిజీగా ఉండటం, అటు ఇటు తిరగటం, మూమెంట్ ఎక్కువ చేయటం, కాన్సన్ట్రేషన్ చేయకపోవటం, మెమొరీ ప్రాబ్లం అంటే మతిమరుపు రావటం, ఇవి కూడా కొన్ని సమస్యల్ని మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్లో చూస్తున్నాం. ఇది ఎందుకు అంటే స్మార్ట్ ఫోన్ వల్లనే. ఇంకొకటి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయి, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే పిల్లలు రాయకపోవటం, డిస్గ్రాఫియా, పిల్లల యొక్క భాషను అర్థం చేసుకోకపోవటం, వ్యక్తపరచకపోవటం, డిస్లెక్సియా, డిస్క్యాలిక్యులియా అంటే మ్యాథమెటిక్స్ లో అరిథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవి రాకపోవటం, డిస్ప్రాక్సియా అంటే మూవ్మెంట్ సంబంధించినటువంటి ప్రాబ్లం, ఇవన్నీ లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా స్మార్ట్ ఫోన్ల వల్ల జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, స్లీప్ ప్రాబ్లమ్స్, పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గురకలు పెట్టడం, నిద్రలో లేచి మాట్లాడటం, నిద్రలో భయపడటం, నిద్ర లేమితనం ఇన్సోమ్నియా ఆర్ హైపర్ సోమ్నియా ఎక్కువ నిద్రపోవటం, హైపోసోమ్నియా తక్కువ నిద్రపోవటం, ఈ స్లీప్ డిజార్డర్స్ కూడా చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వల్ల కూడా వస్తున్నాయి. ఇంకొకటి పెద్దవాళ్ళకు కూడా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఉంది, అంటే GAD. ఈ యాంగ్జైటీ కూడా పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. అది వన్ ఆఫ్ ది ఎగ్జామ్ టైంలో కూడా యాంగ్జైటీ రావటం, ఫోబియా రావటం, ఎగ్జామ్ స్ట్రెస్ రావటం డిస్ట్రెస్గా, తర్వాత పిల్లలు స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ తినుకుంటూ ఉండటం అంటే అన్కాన్షియస్ ఈటింగ్. అన్కాన్షియస్ ఈటింగ్ అంటే వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకే తెలవట్లేదు, టీవీ ముందు కూర్చొని ప్రోగ్రామ్ చూసుకుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా. దీనివల్ల ఏమవుతుంది పిల్లల్లో, కాలేజ్ అమ్మాయిల అబ్బాయిల్లో ఒబేసిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ. ఆడపిల్లలు అయితే PCOD ప్రాబ్లమ్స్, ఎర్లీ PCOD ప్రాబ్లమ్స్ రావటం. ఇంకోటి స్మార్ట్ ఫోన్ వల్ల ఇంకొక రీసెర్చ్ ఏం తెలిసిందంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మేల్ స్టెరిలిటీ ప్రాబ్లమ్స్ అంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇంకోటి ఈటింగ్ డిజార్డర్, ఎక్కువ తినటం, అసలు తినకపోవటం, ఎక్కువ తినటం ఏమో బులీమియా నెర్వోజా అంటారు, అసలు తినకపోవటం ఎనోరెక్సియా నెర్వోజా అంటారు. అంటే ఈటింగ్ డిజార్డర్ కూడా చాలా మంది పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫుడ్, ఇన్స్టాంట్ ఫుడ్ ఇవి తినటం స్మార్ట్ ఫోన్ చూసుకుంటా. సెక్చువల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే అన్ని వరస్ట్ సైట్స్ అన్ని పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు అడ్వర్టైజ్మెంట్ చూసి సార్ చెప్పినట్టుగా. సో సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఒకటి, వైలెన్స్ ప్రాబ్లమ్స్ ఒకటి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే వైలెంట్గా తల్లిదండ్రుల మాట వినకపోవటం, రివర్స్గా పేరెంట్స్ని పెద్దవాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా వాళ్ళని అనటం, ఇవి కూడా స్మార్ట్ ఫోన్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ వాళ్ళు నేర్చుకున్న ఇవి ఉన్నాయి స్మార్ట్ ఫోన్ వల్ల. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.